Maruti Industries. Small scale business ideas. Your future in your hands. Mesu Anubhavam Chadavu. Ivevi Avasaram Lekunda. Chinna Pettubadito Mee Intlone Parisrama Sthapinchi. Pens, chalk pieces, candles, cleaning utpattulu, beauty products, printing products tayaru cheyataku. Training, raw material, marketing anni meeku kalpistundi. SRM Industries. Madras. SRM Industries near Venkateswara Theatre, Kavali. Cell 9640937281. గత ప్రభుత్వంలో నిర్మించిన టిట్కో గృహాలను లబ్ధిదారులకు ఇవ్వాలని సిపిఎం పార్టీ జిల్లా నాయకులు పెంచలయ ఆధ్వర్యంలో కావలి ఆర్డీఓకు వినతి పత్రం అందించారు. స్పందించిన ఆర్డీఓ టిట్కో గృహాలలో ప్యాచ్ వర్క్ జరుగుతున్నదని అవి అయిన వెంటనే లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. ఇవ్వలేదంటే మొత్తం నీళ్ళన్నీ కూడా సగం సగం చేసిస్తారా? మొత్తం దాంట్లో పైప్ లైన్లు అన్నీ, వాటరు, ఇంకా ఏమేమి పనులు ఉన్నాయో ఫినిషింగ్ చేస్తున్నారు. వర్క్ జరుగుతూ ఉంది, తెలుసు నీకు. ఈరోజు కావలి పట్టణంలో ఇల్లు లేనటువంటి పేదోళ్ళకి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పేదోళ్ళందరూ లబ్ధిదారులందరినీ అర్హులుగా గుర్తించి కావల పట్టణం మద్దురుపాడు దగ్గర 2200 ఇళ్ళు అపార్ట్మెంట్లను పూర్తి చేశారు. లబ్ధిదారులకు ఇస్తామని గత ప్రభుత్వం చెప్పి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసి త్వరలో లబ్ధిదారులకు ఇస్తామని అప్పటి ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఆ ప్రభుత్వంలో లబ్ధిదారులు ఇళ్ళు నిర్మించేదానికి ఒక్కొక్క పేదోళ్ళ దగ్గర, ఒక్కొక్క పేదవాడి దగ్గర 25,000, 12,500, 5,000 ఇట్లా 3 కేటగిరీలుగా ఇళ్లను విభజించి పేదల దగ్గర డబ్బులు తీసుకున్నటువంటి ప్రభుత్వ అధికారులు అప్పట్లో తీసుకొని ఇళ్ళు నిర్మించి ఈరోజు ఆ ఇళ్ళు నిర్మి పూర్తయి కూడా సుమారు 3 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఆ ఇళ్ళని లబ్ధిదారులకు ఇచ్చినటువంటి పరిస్థితి కనపడట్లా. గత ప్రభుత్వం ఏమో ఇళ్ళు ఇస్తామని చెప్పి ప్రభుత్వంలో లేకుండా పోవటం జరిగింది. ఇప్పుడున్న ప్రభుత్వం ఏమో మేమొస్తే ఇస్తామని చెప్పి అధికారంలో వచ్చిన తర్వాత 3 సంవత్సరాలకు పైబడి ఇళ్ళు నిర్మాణం జరిగి లబ్ధిదారులు ఎప్పుడు ఇల్లు వస్తుందని ఎదురు చూస్తున్నటువంటి ఆశలతో ఎదురు చూస్తున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. లబ్ధిదారుల అర్హులైనటువంటి ఆశల్ని, ఇళ్ళ లబ్ధిదారుల ఆశల్ని నిరాశలు చేసేటువంటి పద్ధతిలో ఈ ప్రభుత్వం కాలయాపన చేస్తూ ఉంది. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. మీరు అధికారంలోకి వస్తే లబ్ధిదారులకి అపార్ట్మెంట్ ఇళ్ళన్నీ కూడా అప్పజెబుతాం, ఇంకా ఇల్లు లేనటువంటి పేదలకు ఇల్లు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, ముందు కట్టినటువంటి అపార్ట్మెంట్ ఇళ్ళని లబ్ధిదారులకు అప్పచెప్పండి, ఆ తర్వాత జగనన్న ఇళ్ళను కూడా అర్హులైనటువంటి వాళ్ళకి 2 సెంట్లు లెక్కన ఇచ్చి ఆ పేదలను ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు అపార్ట్మెంట్ ఇళ్ళని పేదలకు అప్పచెప్పాలని చెప్పి కావల ఆర్డీఓ గారిని సిపిఎం పార్టీ తరఫున ఒక అర్జీ ఇచ్చి కోరాం. ఆర్డీఓ గారు సానుకూలంగా స్పందించి త్వరలో లబ్ధిదారులకి అందచేస్తాము, ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి, మొత్తం కూడా అక్కడ ఇచ్చేదానికని చెప్పి చెప్పడం జరిగింది. ఆ పద్ధతిలో ఖచ్చితంగా వెంటనే త్వరలో లబ్ధిదారులకి అపార్ట్మెంట్ ఇళ్ళని ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాలయాపన చేస్తే లబ్ధిదారులతో త్వరలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.